సో హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వేసే వ్లాగ్స్. టైం చూసారా 5:26 అయిపోయింది. సో ఈ టైంలో మనం వచ్చేసి ఇంకా వెళ్తున్నాం అన్నమాట తిరుమలకి, కానీ వాళ్ళు కెమెరా అలౌ చేస్తారా లేదో తెలీదు. వాళ్ళు కెమెరా అలౌ చేయరు కాబట్టి ఎట్లా ఒక అట్లా మేనేజ్ చేయాలి, ఎందుకంటే నేను చాలామంది యూట్యూబర్స్ని చూశాను. సో దే ఆర్ నాట్ అలౌయింగ్ కెమెరాస్ అన్నమాట. ఇంకా ఎట్లా తీసుకెళ్దాము అని ఆలోచిస్తున్నా. ఏదైనా పాకెట్లో పెట్టేదాన్ని ట్రై చేద్దాము. మనకైతే బేసిక్గా పైకి వెళ్ళేదానికి ఏంటంటే ఇప్పుడు సన్ రైజ్ చూద్దామని. సో దానికోసం ఇంకా ట్రై చేద్దాం. మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వైరింగ్ చాలా ఇబ్బందిగా ఉంది నాకు, అంటే డ్రైవింగ్ కాదు వైరింగ్. మైక్స్ ఉంది కదా, ఆ మైక్ వచ్చేసి వాటంగా లేదు. మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాలి మొత్తము. అన్కంఫర్టబుల్గా ఉంది రైడ్ చేసేదానికి. అందరు ఆపుకునేసి కెమెరాస్ అన్ని తీసేసి పాకెట్లో పెట్టుకొని వైర్ అంతా మంచిగా లోపల పెట్టేసి వెళ్ళాలి. అసలు వాళ్ళు పైకి అలౌ చేస్తారా లేదో కూడా తెలియదు, ఎందుకంటే మా దగ్గర టికెట్ కానీ లేదు కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడే హెల్మెట్ కన్నీ తీసేయాలి. ఇంకా తీసేసి మళ్ళీ కంటిన్యూ అయిదాం. ఏమవుతుందో తెలియదు, చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనలీ వచ్చేసాము జై తిరుమల, జై బాలాజీ. వచ్చేసాం తిరుమల, ఎక్కుపోతున్నాం ఇప్పుడు. సూపర్. నువ్వు నన్ను ముందర పట్టుకో. లేదు లేదు సో ఫ్రెండ్స్, ఆల్రెడీ సన్ స్టార్ట్ అయ్యాడు. సన్ ఈజ్ రైజింగ్. జై గణేష్, జై గణేష్. సో ఫ్రెండ్స్, మీకు గాలి సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే నేను వైజర్ని పైన పెట్టుకున్నాను. సో నైట్ టైం కదా, రిస్క్ ఎందుకు అంటే నైట్ అంటే నైట్ కదండి, లైట్ తక్కువ ఉంది కదా దానికనేసి. కానీ ఇట్స్ హెవెన్ ఆన్ అర్త్ బ్రో, ఎంత బాగుంది అసలు చూడండి. తిరుమల బ్యూటీయే వేరే లెవెలు. అండ్ బైకర్స్కి అయితే ఇది అసలు చెప్పలేము, ఇది నెక్స్ట్ లెవెల్ హెవెన్. యో, నువ్వేంది ఆ వెయిట్, యాంటీ వెయిట్ చేస్తున్నావు. నువ్వు నేను ఎటు పక్క పోతే అటు పక్కకు పోతున్నావు. అందుకే ముందర పట్టుకోమన్నా, ఒకే వెయిట్ ఉంటుంది. నేను ఎలా వాడితే అలా ఉండు, లేకపోతే స్ట్రెయిట్ ఉండు, ఓకేనా? నన్ను పిసకమని చెప్పలేదు, నన్ను టెడ్డీ బేర్లా పిసకమని చెప్పలేదు. ఇవంత ఒక్కసారి చూడండి ఇక్కడ. నేచర్, నేచర్ ఇస్ లవ్ బ్రో. ఈ స్పాట్ బాగుంటుందా? ఇంకా పైకి వెళ్దామా? సో ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి నేచర్ని ఎలా ఉందో. కాదు, ఆడ పెడితే సన్ బాగా అనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? ఇంకెక్కడ పైన ఉందా స్పాట్? ఇంత పొగలు కక్కుతా ఉంది. మనం టికెట్ కూడా తీసుకోలేదు కదా, పైకి వచ్చేదానికి. పైకి వచ్చేదానికి టికెట్ కూడా తీసుకోలే. ఐడియా లేదు, వెబ్సైట్ లో అయితే అలా ఉంది. అదే, మనం తీసుకోలేదు టికెటే అసలు. ఎవరు అడగలేదా మనల్ని?
అవును అది పైకి వెళ్ళేటప్పుడు టికెట్ అడుగుతారు కదా. అదే సో ఫ్రెండ్స్ మేమైతే అసలు టికెట్ కూడా తీసుకోలేదు, అంటే పొద్దున్న పూట టికెట్స్ అడగరేమో నాకు తెలిసి, కానీ ఏమో అసలు ఏం అడగలేము మమ్మల్ని, డైరెక్ట్గా పంపించేశారు. పైకి వెళ్ళిన తర్వాత చెక్కింగ్ ఉంటుందో లేదో నాకు తెలిసి, మోస్ట్లీ షాప్ ఓనర్స్ వస్తారు కాబట్టి పొద్దున్న పూట ఉండదేమో. నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది. ఇవా ఆల్మోస్ట్ వచ్చేసాం యా, వచ్చేసాం పైకి. 10 కిలోమీటర్స్ ఉంది. అవునా? సో ఈ సైన్స్ అంతా బాగా చూసుకోండి. సో ఆ సైన్స్ని చూసి మనము వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడెక్కడైతే అలా రాసి ఉంటారో డేంజర్ అని, మనం స్లోగా వెళ్ళిపోవడం బెటర్. ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చి 20 అని పెట్టున్నారు, కానీ 20 మెయింటైన్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే వెనకాల కూడా చాలా వెహికల్స్ వస్తుంటాయి కదా, అన్నీ ఆల్మోస్ట్ ఒక 60లో వస్తూ ఉంటాయి. సో మనం మాత్రమే 20లో వెళ్ళలేము. సో ఇది మాత్రం బ్లేమ్ చేయొద్దండి. భయంకరంగా ఉందన్నమాట ఎక్స్పీరియన్స్ తిరుమల వెళ్ళేది. లిటరలీ ప్రతి మినిట్ కొంచెం భయం వేస్తుంది. అండ్ నా ఇయర్స్ కూడా క్లోజ్ అయిపోయాయి అన్నమాట, వైజర్ కిందకి వేసుకున్నప్పుడు ఇప్పుడు ఓపెన్ అయింది. సో మనం రోడ్స్లో తోలి తోలి ఓవర్టేక్ చేయాలి, ఇట్లా వెళ్ళాలన్నా కూడా ఒక లైన్లో వెళ్తున్నాం అన్నమాట. కానీ మర్చిపోయాము ఇక్కడ వన్ వే ఇది అనేసి. సో ఇప్పుడిప్పుడే కదా తోలుతున్నాము. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు బాగా తోలుతారండి, కానీ మనం 1-2 టైమ్స్ వచ్చి ఉంటాము. నా ఫస్ట్ టైం ఇది యాక్చువల్గా, నా బండిలో నేనుగా తోలుకురావడం. అంటే డౌన్ నేను తోలాను, అప్ నేను తోలేదు, డాడీ తోలేరు అప్పుడు. ఇప్పుడు మనం తోలుతున్నాం కదా, సో అండ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంట్లో వాళ్ళందరూ పడుకో అంటే చాలా లైట్గా అట్లా చెప్పాను. సో వాళ్ళు నిద్రమత్తులో ఉన్నారు కదా, నేను ఇంకట్లే బీగాలు వేసుకొని నేనే వచ్చేసా. సో ఇంట్లో వాళ్ళకి తెలుసో తెలీదో నేను, అంటే నేను చెప్పాను కానీ వాళ్ళకి బయలుదేరేసారని తెలిసి ఉండదు. సో సేఫ్గా వెళ్ళడం బెటర్. ఆహా సూపర్. నెక్స్ట్ లెవెల్. సో ఫ్రెండ్స్ ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. అసలు అవంతా చూడండి మంచులు. ఆహా ఆ స్పాట్లో నుంచి లైట్ భయంకరంగా పడుతుంది. కేస్ వల్ల బ్లర్ అయిపోతుందా, తీసేద్దామా? ఇంకొక 10 నిమిషాలు వస్తుందా? సర్లే రాకపోతే. ముడికి వెళ్దాం వెళ్దాం. రే యో యో యో, వీడియో తీయ వీడియో తీయ వీడియో తీయ వీడియో అండ్ ఫోటో.
గరుడాద్రి గార్డెన్. యో అక్కడికి వస్తుంది ఆ ఒక సూపర్, ఆడ వస్తానండి వ్యూ సూపర్ ఉంది. అసలు సన్తో పాటు చెట్లు చెలి 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 ఏ వాటర్ ఫాల్స్ చెన్నై వెల్కమ్ టు తిరుమల.